బాక్స్ ఆఫీస్ వద్ద ఓ హీరో స్టామినాను తెలుసుకోవాలంటే ఎలా? ఓ సూపర్ హిట్ సినిమాతోనా లేక బంపర్ హిట్ సినిమాతోనా కాక బ్లాక్ బాస్టర్ బొనాంజాతోనా? ఇవే కొలబద్దలని ఎవరైనా అంటే ఇవేవీ కావని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఓ చిన్న చిత్రానికి హిట్ ఆకొస్తే నిర్మాతలకు కనకవర్షం కురుస్తుంది. ఇప్పుడు తెలుగు సినిమా విడుదల అనంతరం ఆ సినిమాకు ప్రేక్షకులు ఇచ్చే సర్టిఫికెట్లు రెండే రెండు, ఒకటి హిట్, రెండు ఫట్. ఇదే 10 ఏళ్ల క్రితం అయితే ఈ రెండింటి మధ్య ఇంకో పదం ఉండేది, అది యావరేజ్. ఇప్పుడు తెలుగు సినిమా థియేటర్ల వద్ద ఆ పదం వినిపించడం లేదు. కారణం, మారుతున్న కాలం, వేగంగా దూసుకొస్తున్న సినిమాలు ప్రస్తుతం థియేటర్ల వారికి యావరేజ్ అనే పదం అనుకూలించకపోవడం. వెనకటి రోజుల్లో థియేటర్లు నిర్మించేది ఆ ఊరిలో వారి స్టేటస్ కు గుర్తుగా, అది ఫలానా వారి థియేటర్ అని ల్యాండ్ మార్క్ గా నిలవడానికి థియేటర్లు నిర్మించేవారు. కానీ ఆ పంద పూర్తిగా మారిపోయింది. మారుతున్న కాలంతో పాటు థియేటర్లలో పద్ధతులు కూడా వేగంగా మారిపోతున్నాయి. ఇప్పుడు చాలా థియేటర్లలో స్కూటర్ స్టాండ్ క్యాంటీన్స్ యజమాని చేతుల్లోనే ఉంటున్నాయి. క్యాంటీన్ వ్యాపారం బాగుంటే సినిమా ఆడుతుంది, లేకపోతే ఆడటం కష్టమే. వెంటనే సినిమా చేంజ్ చేయవలసిందే. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి, మన అదృష్టం కొద్దీ శంకరాభరణం చిత్రం 70ల్లో విడుదలైంది. పొరపాటున అదే సినిమా ఈ రోజుల్లో విడుదలై ఉంటే నూన్ షో, మ్యాట్నీ, ఆ తర్వాత ఫస్ట్ షో ఉంటుందో లేదో తెలియని పరిస్థితులు ఏర్పడేవి. సినిమా బాగుందని మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడానికి కనీసం 3 రోజులు టైం పడుతుంది. అంత ఓపిక ఇప్పుడు క్యాంటీన్ థియేటర్ల వారికి ఉండదు కదా మరి. అందుకనే తెలుగు పరిశ్రమలో యావరేజ్ అనే పదం కనిపించడం లేదు. అయితే హిట్ లేదంటే ఫట్. ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం. జూనియర్ నటించిన నాన్నకు ప్రేమతో చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తడబడిందని సినిమా వర్గాల వారి భావన. ఈ చిత్రం ఓవర్సీస్ లో మాత్రం మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్న డిస్ట్రిబ్యూటర్లకు కొంత నష్టాన్నే మిగిల్చింది. కానీ జూనియర్ తదుపరి చిత్రం జనతా గ్యారేజ్ బిజినెస్ పరంగా దూసుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. సీడెడ్ ఏరియా ఆల్రెడీ 9 కోట్లకు బిజినెస్ అయిందని, ఓవర్సీస్ రైట్స్ కోసం పోటీ ఇద్దరి ముగ్గురు మధ్య నడుస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా 7.5 కోట్ల వద్ద ముగుస్తుందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక్కడ ఒక్కసారి ఆగుదాం. నాన్నకు ప్రేమతో కొన్న బయ్యర్స్ సేఫ్ అవ్వలేదు. జనతా గ్యారేజ్ బిజినెస్ ఊపు మీద ఉంది. దీనికి ఒక్కటే కారణం కనిపిస్తోంది, బాక్స్ ఆఫీస్ వద్ద ఓ హీరో స్టామినాను కొలవడానికి అది హిట్ అయిన చిత్రం కాదు, బాలేదని టాకొచ్చిన సినిమా ఎంత బిజినెస్ చేసిందనే దాని మీదే ఆ హీరో స్టామినా ఆధారపడి ఉంటుంది. జూనియర్ నాన్నకు ప్రేమతో విషయంలో కూడా ఇదే జరిగింది. సినిమా బాలేదంటేనే 50 కోట్ల మార్క్ దగ్గర ఉన్నాడు. అదే హిట్ అయితే ఈ ఆలోచనే జనతా గ్యారేజ్ బిజినెస్ రేంజ్ ని పెంచుతుంది. ఓ ఫ్లాప్ సినిమా రేంజ్ తోనే హీరో స్టామినాని తెలుసుకోగలం. జూనియర్ ఈ విషయంలో తన స్టామినాను నిరూపించుకున్నాడు. అది ఇంకా పెరుగుతోంది కూడా. ఆవేశంతో కాక ఆలోచనలతో ముందుకు సాగాలి. వేసే ప్రతి అడుగు నందమూరి అభిమానుల ఆశలకు అనుగుణంగా వేసుకుంటూ వెళ్ళాలి. వివేకంతో కూడిన విచక్షణతో ముందుకు సాగుతూ విజయాల్ని సాధిస్తాడని ఆశిద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ జూనియర్. హాయ్, ఐ యామ్ శౌర్య, పక్కా మిడిల్ క్లాస్, శ్రీవిద్యలో ఫార్మసూటికల్ ఇంజనీరింగ్, ఆవిడలో స్కాలర్షిప్, ఐఎం ఫార్మసీ. నేను, అక్క, దుబాయ్ బావ, పిల్లలు, ఇదే నా ప్రపంచం. అంతా నార్మల్ గా వెళ్తున్న నా లైఫ్ లోకి నేత్ర వచ్చింది. కలవగానే ఒకరిపై ఒకరికి ఇంట్రెస్ట్, తెలియకుండానే ప్రేమలో పట్టడం, హ్యాపీగా ఎంజాయ్ చేయటం, పెద్దవాళ్ళు